నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తుంది ఎస్టీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తమిళేరు ఏటిగట్టు రక్షణకు ప్రణాళిక సిద్ధం చేయండి, అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. ఉల్లి 25 రూపాయలు మాత్రమే, రైతు బజార్లలో ప్రత్యేక దుకాణాలు ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన. దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోండి, అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి, విపక్ష నేతలను జైలుకు పంపించే యోచనలో సర్కార్, టీడీపీ ప్రతినిధి బృందం ధ్వజం. వివరాల్లోకి వెళితే, తమిళేరు ఏటిగట్టు రక్షణ పనులను పూర్తి స్థాయిలో చేపట్టడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. స్థానిక శ్రీరామ్నగర్లోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్షించారు. తరచూ తమిళేరు వరద వల్ల హేలాపురి నగరంతో పాటు పలు గ్రామాల ప్రజలు కూడా ముంపునకు గురవుతున్నారని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా 15 కోట్ల రూపాయలు తొలిదశలో నిధులు మంజూరు చేశారని, రెండో దశ కింద 2.3 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని, ఆ రెండు పనులు శరవేగంతో పూర్తి చేయించి ఏలూరు నగరం తమ్మిలేరు వరద ముంపు బారిన పడకుండా నివారించగలిగానని ఆయన చెప్పారు. ఏలూరు నగరం చుట్టూ 7 కిలోమీటర్ల పొడవున తమ్మిలేరు విస్తరించిందని, ఇప్పటి వరకు 4 కిలోమీటర్ల పనులు మాత్రమే జరిగాయని ఆయన చెప్పారు. మూడో దశ కింద అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 26 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయిస్తే గత పాలకులు పట్టించుకోలేదని, 80 మీటర్లు పనిచేసి చేతులు దులుపుకున్నారని, దీంతో తాను తీసుకువచ్చిన నిధులు కూడా మురిగిపోయాయని ఆయన చెప్పారు. ఇప్పటికైనా తమ్మిలేరు పరివాహక ప్రాంతం అంతా రక్షణ గోడ నిర్మాణ పనులు చేపట్టడానికి ఎన్ని కోట్లు కావాలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ముఖ్యమంత్రి ద్వారా నిధులు మంజూరు అయ్యేలా చూస్తానని నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ ఎస్ సూర్యప్రకాష్, ఈఈ దేవప్రకాష్, డిఈ అర్జున్రావు, ఏఈ అనిల్ బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంటే అది చిన్న చిన్న వరకు ఒకటి మన కొమడోల దగ్గర కొమడోల దగ్గర అక్కడ అయిపోయింది. ఆ రెండు కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఫేజ్ బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలను నియంత్రించేందుకు రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయల అమ్మకాలను చేపట్టినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పత్తే బజార్, వన్ టౌన్ రైతు బజార్లలో శుక్రవారం కిలో 25 రూపాయలకే ఉల్లిపాయలను వినియోగదారులకు అందించేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా అమ్మకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు 50 రూపాయల వరకు ఉన్నాయని, వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతు బజార్లతో సబ్సిడీపై ఉల్లిపాయలను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను ఆదేశించిందని అన్నారు. దీనిలో భాగంగా కర్నూలు నుంచి 10 టన్నుల ఉల్లిపాయలను రప్పించి తొలుత పత్తేబాదు, ఏలూరు 1 రైతు బజార్లలో మనిషి ఒక్కింటికి కిలో చొప్పున ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందిస్తున్నామని అన్నారు. విజిలెన్స్ దాడులు ముమ్మరం చేసి ఉల్లి ధరలను నియంత్రిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఎండివి శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ సిబ్బంది, పత్తేబాద, ఏలూరు 1 రైతు బజార్ ఎస్టేట్ అధికారులు శ్రీలత, నందిని తదితరులు పాల్గొన్నారు. డబ్బులు టోకెన్ తీసుకోవాలం. ఒకసారి
చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకు కూడా కర్నూలు నుంచి రాత్రి ఒక 10 టన్నులు కాస్టోకులు పంపడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు రేపు కూడా ఇంకా వస్తాయి. సో అందుకని ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రైతు బజార్లలో మనకి మొత్తం 6 రైతు బజార్లు ఉన్నాయి. 6 ఈరోజు మొదట ఏలూరులో మొదలుపెట్టాము. రేపు మిగిలిన వాటిలో నుంచి కూడా మిగతాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. అందరికీ కూడా అంటే ప్రస్తుతానికి కుటుంబానికి 1 కిలో ఇవ్వగలం. సో మళ్ళీ ఇది నెక్స్ట్ కంటిన్యూగా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. కొంత ప్రజలకి వెసులుబాటు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి మన జిల్లాలో కూడా అందరికీ వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. ఈ మధ్య విజిలెన్స్ రైడ్ చేశారు కదా, అంటే ఒక సైడు విజిలెన్స్, అట్లా నేను సివిల్ సప్లైస్ ఆఫీసర్లందరికీ కూడా దాంట్లో పెట్టాము. ఎక్కడైతే హోర్డింగ్స్ ఉన్నాయో, అంటే ఎక్కువ స్టాక్లు ఉన్నాయో, వాటన్నిటి మీద అనాథరైజ్డ్గా ఉన్న వాటన్నిటి మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. నిన్న విజిలెన్స్లో కూడా దాదాపు 43 టన్నులు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా అది అధికారులు అంటే అందరినీ కూడా దాని మీద అలర్ట్ చేస్తున్నాము. సో మనమే రిక్వెస్ట్ చేస్తున్నాం మేమే, ఎందుకంటే ముఖ్యంగా వ్యాపారస్తులు అందరూ కూడా ఇది కరెక్ట్ కాదు, స్టోర్ చేసుకొని కృత్రిమ కొరత సృష్టించడం అనేది. అందువల్ల వాళ్ళకు కూడా అందరికీ విజ్ఞప్తి చేశాము. సో వాళ్ళు సక్రమంగా వచ్చి మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటే ఇబ్బంది ఉండదు, లేకపోతే కూడా ప్రభుత్వం సైనించడానికి చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. గ్రామ వార్డు సచివాలయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన 2వ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. స్థానిక సర్ సిఆర్ఆర్ పీజీ కళాశాల వట్లూరులోని సిఆర్ఆర్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ధృవపత్రాల పరిశీలన కార్యక్రమం చేపట్టారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. ఈ కేంద్రాల వద్ద జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వెస్ట్ గోదావరి తాలూకా నుంచి వచ్చానండి. ఇవాళ వార్డ్ ఎంపీ సెక్రటరీకి సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ, వెరిఫికేషన్కి వచ్చాను. ఈ ఇప్పటి నుంచో నేను బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ అయినప్పటి నుంచి కాంప్లీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ రావడంతో ఇందులో నేను సెలెక్ట్ అయినందుకు నాకు వచ్చిన ఈ అవకాశాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఫంక్షన్స్ అవి డ్యూటీస్ రెగ్యులర్గా చేస్తూ ప్రజలకు హెల్ప్ చేస్తాం. మా డ్యూటీ మేము రెగ్యులర్గా చేసి ప్రజలకి మా సర్వీస్ రీచ్ అయ్యేలా చేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు జోషి. నేను 2014 డిప్లొమా అవుట్ పాస్ అయ్యాను. నాకు ఈ గ్రామ సచివాలయం జాయిన్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా విధులను కూడా నేను జాగ్రత్తగా నిర్వర్తిస్తానని నిర్వర్తించాలనుకుంటున్నాను. నాకు పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను కానీ ఇంతకాలం అయింది. ఇప్పుడు నాకు 42 ఇయర్స్ అయినా జాబ్ రావాలి, గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు ఈ జాబ్ రావడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. మెరిట్లో చదువుకున్నా సరికి ఇంతవరకు కరెక్ట్గా గవర్నమెంట్ జాబ్ రాలేదు. ఈ గవర్నమెంట్లో నాకు జాబ్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఇప్పటి వరకు అసలు మా నిరుద్యోగులకి ఎలాంటి ఉద్యోగాలు కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ లేకపోవడం వల్ల మేము చాలా అటెండ్ అయినా కూడా సాధించలేకపోయాము. కానీ ఇప్పుడు జగన్ గారికి వచ్చిన ఐడియా వల్ల మాకు పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల మేము ఈ పోటీని తట్టుకుని మాకు రావడం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.